హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది గర్భవతులు ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు అయితే చాలామందికి ఇలా ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు బేబీ కలర్ అనేది బ్లాక్గా పుడుతుందా అనేసి ఒక సందేహం అనేది వస్తుంది సో అసలు నిజంగానే బేబీ కలర్ బ్లాక్గా పుడతారా ఐరన్ ట్యాబ్లెట్ల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం ముందుగా మనం చూసుకుంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఐరన్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంటే డబల్ ఐరన్ లెవెల్ అనేది ఉండాలన్నమాట నార్మల్ ఐరన్ లెవెల్ కంటే ఎక్కువగానే మనకు ఐరన్ లెవెల్ అనేది ఉండాలి బికాజ్ ఎందుకంటే బేబీకి కూడా మీకు మీ నుండి బ్లడ్ అనేది బేబీకి వెళ్తుంది అలాగే మీకు డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అనేది చాలానే జరుగుతుంది కాబట్టి మీకు ఐరన్ అనేది చాలా ఎక్కువగానే ఉండాలి అయితే చాలామంది డాక్టర్స్ అనేది కామన్గా మనకు ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ నుంచి కూడా ఇస్తూ ఉంటారు అయితే కొంతమందికి డైలీ రెండు ఇస్తారు కొంతమందికి ఒకటి ఇస్తారు కారణం మీ బాడీలో ఉన్న ఐరన్ లెవెల్ని బట్టి వారు డోస్ అనేది ఇస్తూ ఉంటారు తక్కువగా కనుక ఉంటే రెండు అనేది ఇస్తూ ఉంటారు ఎక్కువ పర్వాలేదు అనుకుంటే ఒకటి మాత్రం కన్ఫామ్గా ఇస్తారు సో ఫుడ్ తీసుకుంటే ఐరన్ వస్తుంది కదా అని చూసుకుంటే ఫుడ్ తీసుకుంటే కంపల్సరీ ఐరన్ అనేది వస్తుంది బట్ ఆ ఐరన్ అనేది సరిపోదు మీరు డేలో ఎంతవరకు ఫుడ్ అనేది తీసుకోగలరు మాక్సిమం మన పొట్ట పట్టినంత మాత్రమే కదా మనం తీసుకోగలం సో ఆ ఐరన్ అనేది మనకు మాత్రమే సరిపోతుంది సో బేబీకి అనేది సరిపోదు కాబట్టి అడిషనల్గా మనకు సప్లిమెంట్ అనేది కూడా కావాలి అనేసి మనకు డాక్టర్స్ అనేది ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది బికాజ్ ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం కనుక మీరు డిలే చేసినా మీకు ఐరన్ కనుక తక్కువగా ఉన్నా మీకు డెలివరీ సమయంలో కాంప్లికేషన్ అయ్యే ప్రాబ్లం అనేది ఉంటుంది అలాగే మీకు ప్రీ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలాగే బేబీ కూడా మంచిగా ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా డెవలప్ అవవు బేబీ వెయిట్ అనేది తక్కువగా పుట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సక్రమంగా జరగదు ఇన్ కేస్ బేబీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఈ హిమోగ్లోబిన్ మీకు తక్కువగా ఉండడం వలన సో అందుకని మీరు ఐరన్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇటువంటి అపోహలు అనేది అస్సలు పెట్టుకోవద్దు మరి నిజంగానే బ్లాక్ అవుతారా అంటే అది అస్సలు వాస్తవం కాదండి ఎందుకంటే బేబీ కలర్ అనేది మీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే జీన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆ ఏదో ఫాదర్ ఆర్ మదర్ లేదంటే వాళ్ళ గ్రా గ్రాండ్ పేరెంట్స్ లేదంటే మేనత్తులు ఎవరి కలర్ అయినా సరే బేబీకి వస్తుంది తప్ప మీరు ఫుడ్ తీసుకుంటేనో ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటేనే బేబీ బ్లాక్ అయిపోవడం లేదంటే బేబీ బాగా వైట్గా పురడం అనేది అస్సలు జరగదు సో దీని గురించి మీరు అస్సలు అపోహ అనేది పెట్టుకోవద్దు బట్ మీకు ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి అని చూసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండునే ఉంటాయి అంటే ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే మీకు ఐరన్ ట్యాబ్లెట్ ఏది తీసుకున్నా కూడా మీకు వేడి అనేది వస్తుందండి ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్ మనకు డైజెషన్ అయ్యి బ్లడ్ ప్యూరిఫై అయ్యి వెళ్ళాలి కదా అప్పుడు మనకు వేడి అనేది వస్తుంది బట్ మీరు ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాగే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా మీకు బాడీలో వేడి చేయడం అనేది కాస్త తగ్గుతుంది అలాగే ఈ ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా కాస్త దూరంగా ఉండొచ్చు అంతేకాదు ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో మీ కలర్ అనేది కూడా కాస్త డార్క్ అవ్వచ్చు కన్ఫామ్ అది మనం వారి యొక్క సిన్ స్కిన్ టోన్ బట్టి ఉంటుంది అలాగే మీకు మోషన్ అనేది కూడా బ్లాక్ కలర్లోకి రావచ్చు కొంతమందికి వారి యొక్క టీత్ కూడా చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది చిగుర్లు కూడా కొంతమందికి చేంజ్ అవుతూ ఉంటుంది బట్ అలా అయినా మీరు ఐరన్ అనేది ఆపద్దు బట్ మీకు ఎక్కువ చేంజ్ అనేది వస్తే ఒక్కసారి డాక్టర్కి చెప్తే ఆ ఐరన్ ప్లేస్లో వేరొక బ్రాండ్కి సంబంధించిన ఐరన్ అనేది మీకు ఇవ్వచ్చు ఎందుకంటే అందరికీ కొన్ని ఐరన్స్ అనేవి పడవు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కొంతమందికి వామిటింగ్స్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే పింపుల్స్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇది సెట్ కాలేదేమో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది తప్ప కంప్లీట్గా ఐరన్ అనేది మానడం అనేది అంత మంచిది కాదండి బట్ మీకు ఇంకా అస్సలే ఐరన్ పడనే పడలేదని అనుకున్నప్పుడు మాత్రం దాని ప్లేస్లో ఫుడ్ మాత్రం కంపల్సరీగా డబల్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడొచ్చు సో ఈ అపోహ నుంచి కంపల్సరీగా మీరు అందరూ దూరం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్